స్వర్గనరకాలనేవి అక్కడ నిన్న ఇవత నువ్వు పోయిన మార్గాన్ని బట్టి నీకు ఏదో అమెరికా వెళ్ళడం కోసం ఒక్కోసారి జర్మనీ నుంచి ఒక్కోసారి లండన్ నుంచి ఒకసారి సింగపూర్ నుంచి పెడతాం మనం పెడితే ఒకసారి సింగపూర్ విమానాశ్రయంలో ఒక్కోసారి పది గంటలు విశ్రాంతి వచ్చింది మేము చూసాం పది గంటల్లో నేను సింగపూర్ వెళ్ళి వచ్చానంటే ఒప్పుకోరు అక్కడ ఒక ఫారం ఇస్తే అమెరికా వెళ్ళేటప్పుడు వారం రోజుల్లో నువ్వు తిరిగిన దేశాలు ఏవి అంటే ఏవైనా తిరిగిన దేశాలు రాయాలి కానీ ఎయిర్పోర్ట్లో ఉన్న దేశాలు రాయకూడదు అలాగా వెళ్ళేటప్పుడు ఒక మార్గం ఇది సింగపూర్ మీదుగా వెళ్ళినట్టే అలా పెడతాడు ఆ మార్గాలు అంత మాత్రం చేత మోక్షం వస్తుందనేం లేదు అంత మాత్రం చేత నరకం వస్తుందని లేదు ఈ ఒక్క పరిణామమే కాదు జీవితంలో సత్ప్రవర్తన సచ్చీలం అది చాలా ముఖ్యం దానికోసమే ధర్మశాస్త్రం అన్నీ మినహాయింపులు తీసుకుందామని చూడకూడదు అది బలహీనత అందుకని దక్షిణాయనంలో పోయినా కంగారు పడొద్దు అది మళ్ళీ జన్మ వస్తుందని చెప్పారు కానీ నరకాన్ని కడతారని చెప్పాలి ఆ నరకం స్వర్గం అనేది వారి వారి కర్మలను బట్టి ఉంటాయి అది మనకంటే వారికే బాగా తెలుసు మంచిది ఈ మార్గాల యొక్క ప్రయాణాలు ఇలాగే ఉంటాయి అలాగా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పరిణామం మనం గమనించాలి దేవతలు వచ్చారట నరక దక్షిణాయనం ఉన్న కృతపుణ్యుడంచు వగబొందగా వాళ్ళు కొంచెం చింతించేట అన్నీ బాగానే ఉన్నాయి ఏమిటో ఇది ఒక్కటే కలిసి రాదు ఇప్పుడు పోతాడేమిటి ఇది మార్గశీర మాసం కదా ఇంకా ఏదో అసలు పుష్యమాసం రావాలి కార్తీక మాసం సరిగ్గా భీష్ముడు పడిపోయింది కార్తీక బహుళ దశమి ఆ శుద్ధ దశమి నాడు యుద్ధం మొదలైంది అంటే సరిగ్గా పది రోజులు లెక్క పెట్టుకున్నాడు అదొక ఆరు రోజులు బహుళ చవితి కార్తీక బహుళ చదివితి పడిపోయింది ఆయన పరమపదం చెందింది కాదు అది వేరే కార్తీక బహుళ చవితి మన ఈ పూర్వం లెక్క పెట్టిన ప్రకారం వజాసూర్ నారాయణ గారి యొక్క లెక్కల ప్రకారం అనేక మంది శాస్త్రవేత్తలు తీర్చిన ప్రకారం నేను చెప్పింది ఉంది ఏదో ఒక మార్గాన్ని నమ్మాలి కాబట్టి కార్తీక బహుళ సమితి